నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ గారికి నమ్మక ద్రోహం చేశారా అంటే మాత్రం అవుననేటువంటి సమాధానం వినిపిస్తోంది ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్య మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారికి నమ్మక ద్రోహం చేశారు అంటే అవునైనటువంటి సంకేతాలు సమాధానాలు వినిపిస్తున్నాయి సో ఆయన చాలా నమ్మారు కేసీఆర్ గారు బట్ ఆయన ఇప్పుడు అనారోగ్య పరిస్థితులు ఉంటే మాత్రం పరామర్శించడానికి రావట్లేదు సో ప్రత్యర్థులు కావచ్చు రాజకీయ ప్రముఖులు అలాగే సినీ ప్రముఖులు చాలామంది ఇలాంటివి వాళ్ళు కేసీఆర్ గారిని పరామర్శించడం జరిగింది ఈవెన్ కేటీఆర్ గారిని కలిసి ఓదార్చడం ఇవన్నీ జరిగాయి కానీ ఎంతో సన్నిహితుడు మిత్రుడు అనుకున్నటువంటి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇప్పటి వరకు కూడా పరామర్శించడానికి రాలేదు ఇట్స్ ఆల్మోస్ట్ దగ్గర దగ్గర వన్ వీక్ దాకా అవుతుంది ఆయనకి ఇలా జరిగింది నిజంగానే జగన్మోహన్ రెడ్డి కేసీఆర్కి ద్రోహం చేశారనుకోవచ్చా నమ్మక ద్రోహానికి పేటెంట్ జగన్మోహన్ రెడ్డి అంటుంటారు ఎందుకంటే ఆయన చెయ్యింది నమ్మక ద్రోహం ఎవరిని అనేది కూడా ఒక ప్రశ్న ఉంటుంది ఇప్పుడు అందరూ బాధితులే జగన్మోహన్ రెడ్డి మొదటి నమ్మక ద్రోహం సోనియా గాంధీకి చేశాడంటారు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టడం అలా నాన్నని రెండుసార్లు ముఖ్యమంత్రి చేసింది సోనియా సోనియాకి రాహుల్ రాజీవ్ గాంధీకి భక్తుడు వాళ్ళ నాన్న అలాంటి పార్టీని చీల్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టడం ద్వారా నమ్మక ద్రోహం సోనియాకి చేశాడంటారు దాంతో పోల్చుకుంటే కేసీఆర్కి చేసిందంతా అంటే ఇప్పుడు అదే కాదు ఇప్పుడు ఆయన గతంలో గాలి జనార్దన్ రెడ్డి వీళ్ళ కుటుంబానికి సన్నిహితుడు బళ్ళారి ఆ మైనింగ్ మాఫియా ఎథ్రాక్ట్ టు డెమోక్రసీ బళ్ళారి నేపథ్యంలోనే ఇనప ఖనిజం విపరీతంగా అక్రమ రవాణా అదంతా కూడా జరిగింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో గనులు తవ్వేసేసేయటము ఓబులాపురం అది పెద్ద కేసు జైలుకి వెళ్ళాడు ఆయన తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి కూడా నలభై ఐదు కోట్లతో ఒక కిరీటం కూడా ఇచ్చాడు ఈ అక్రమ సంపాదనతో ఆయన దాని మీద ఆయన పేరు కూడా ఉంటుంది గాలి జనార్దన్ నీకు పేరు కూడా బాగా గుర్తుపెట్టుకున్నావు యాక్చువల్లీ ఆ తర్వాతే ఈయనకి నెగిటివ్ ఎఫెక్ట్ రావడం ఆయన పట్టుబడడం వెళ్ళడం చాలా జరిగింది ఎందుకంటే దేవుడికి ఇచ్చే దగ్గర నువ్వు పేరు వేయించేవి అనేది చాలా అది వేరే యాంగిల్ అసలు గాలి జనార్దన్ రెడ్డి నా తమ్ముడు అంటాడు ఈయన్ని ఎవరిని జగన్మోహన్ రెడ్డిని నాకు దేవుడిచ్చిన తమ్ముడు అని చంద్రబాబుని తెగదిడుతూ ప్రెస్ మీట్ పెట్టాడు ఇక్కడికి వచ్చి ఇక్కడ హైదరాబాద్లో గాలి జనార్దన్ రెడ్డి అలాంటి గాలి జనార్దన్ రెడ్డి ఎవరో నాకు తెలియదు అన్నాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నకు అత్యంత సన్నిహితుడు వాటాదారు ఆయన డబ్బులు ఈయన కంపెనీల్లోకి వచ్చాయి ఆర్ఆర్ గ్లోబల్ ద్వారా దగ్గర దగ్గర నూట పాతి కోట్లు గాలి జనార్దన్ రెడ్డి సొమ్ము ఆ ఇనప ఖనిజం సొమ్ము జగతి పబ్లికేషన్స్లోకి సాక్షిలోకి వచ్చిందని కేసు కదా ఈ సిబిఐ ఆ పదకొండు షీట్లలో అదొకటి అలాంటి వ్యక్తి గాలి జనార్దన్ రెడ్డి ఎవరో నాకు తెలియదు అన్నాడు అంటే నమ్మక ద్రోహం అంటే జగన్మోహన్ రెడ్డి ఎలా వాడుకుని వదిలేస్తాడంటే అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో వాడుతూ ఉంటాం కదా నువ్వు మనిష బాలకృష్ణ అనేటువంటి సెన్స్లో నువ్వు జగన్మోహన్ రెడ్డిలా ప్రవర్తిస్తున్నావేంటి అని అనొచ్చా నమ్మకద్రోహం ప్లేస్లో అంటే నాకు తెలియదు అసమ్యత ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కేసీఆర్కి నమ్మక ద్రోహం అంటే కేసీఆర్ మరి పరామర్శకింతవరకు పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి రాలేదంటే వాళ్ళ మధ్య ఇంతకుముందు ఉన్నటువంటి అంత సాన్నిహిత సంబంధాల నేపథ్యంలో చర్చనీయాంశం ఎందుకంటే వాళ్ళ ఇంటికి వీళ్ళు వెళ్తారు వీళ్ళింటికి వాళ్ళు వస్తారు బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉంటారు కేటీఆర్ కూడా మా సోదరుడు జగన్మోహన్ రెడ్డి అని ఇప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర వీళ్ళు బ మకామేస్తారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తాడేపల్లి ప్యాలెస్ కానీ తర్వాత ఇక్కడ కాళేశ్వరం టెంకాయ కొట్టింది కూడా జగన్మోహన్ రెడ్డి అంటే అఫ్ కోర్స్ ఆయన కొట్టిన టెంకాయ దెబ్బ ఏమో కాళేశ్వరం బెసికిందనుకో అది బెసకటమే కాదు ఆ కాళేశ్వరమే కేసీఆర్ మెడకి చుట్టుకుంది ఏ కాళేశ్వరం అయితే గెలిపిస్తుంది అనుకున్నాడో అదే కాళేశ్వరం ఆయన్ని ముంచేసింది అలానే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి మీద ఇవాళ కేసీఆర్ కుటుంబం ఫైర్ అవుతోంది ఏంటి కనీసం కట్టసి కదా మామూలుగా ఆయన ఆస్తులన్నీ ఇక్కడే ఉన్నాయి లోటస్ పాండు ఈ బిల్డింగ్లన్నీ కూడా ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర వాళ్ళ భూములు కానీ వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఆస్తులు కానీ వీటన్నిటిని ప్రొటెక్ట్ చేసింది ఏ కదా వీళ్ళ జోలికి ఎవరూ రాకుండా గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలుపుకి కావలసిన అన్ని విధాల సహకారం కేసీఆర్ ఇచ్చారంటారు ఏది ఆర్థిక సహకారం కూడా భారీ ఎత్తున కేసీఆర్ నుంచి హెల్ప్ పొందాడు జగన్మోహన్ రెడ్డి తద్వారా అక్కడ గెలిచాడు ఏదో ఒక ఛాన్స్ అని అవును అసలు గెలిచిందే కేసీఆర్ సపోర్ట్ ఇచ్చి అనేటువంటి టాక్ కూడా ఉంది అంతగా సహకరించినటువంటి కేసీఆర్ ఇవాళ ఆయన హాస్పిటల్లో ఉంటే కనీసం పలకరించడానికి రాలేదంటే ఆయన రాకపోయినా కనీసం ఆయన భార్య అయినా వచ్చి పలకరించవచ్చు వీళ్ళ కుటుంబ సభ్యులతో కవితని వీళ్ళందరితో కూడా క్లోజే కదా మరి వాళ్ళ తల్లి వచ్చి పలకరించవచ్చు విజయమ్మ తన కుటుంబ సభ్యులు రాలేదు జగన్మోహన్ రెడ్డి రాలేదు అంటే ఇంకా యూజ్ అండ్ త్రో వాడుకుని వదిలేయటం అనేది జగన్మోహన్ రెడ్డి మరి ఏ స్థాయిలో చేస్తాడో మనకు కనపడుతున్నామో అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారంలో లేదు కాబట్టి నెక్స్ట్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డికి హెల్ప్ చేసేటువంటి ఛాన్సెస్ లేవు కాబట్టి రాలేదనుకోవచ్చు అంటే ఎవరు ఆపదల్లో ఉన్నారో వాళ్ళని పరామర్శించటం వాళ్ళకి సంఘీభావం చెప్పటం భరోసా ఇవ్వటం అది మామూలు మానవ ధర్మం హ్యుమానిటీ ఆ హ్యూమానిటీని కోల్పోయాడా జగన్మోహన్ రెడ్డి అది ఉంటే కదా చేస్తారు లేకుండా ఎలా చేస్తారు హ్యూమన్ టచ్ కోల్పోవటం అనేది రాజకీయంగా తగదు నువ్వు రాజకీయంగా నువ్వు కొన్నాళ్ల పాటు చేయాలి నీ పార్టీని నిలబడాలనుకున్నప్పుడు అక్కడ నీ రాష్ట్రంలో ప్రజలతో హ్యూమన్ టచ్ కోల్పోయాడు ఏంటి కనీసం ప్రజల్ని కలవటం కానీ వాళ్ళ దగ్గర వినతి పత్రాలు స్వీకరించడం కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యాడు వెంటనే పెట్టాడు కదా ఇక్కడ ప్రజాభవన్గా మార్చాడు ప్రగతి భవన్ అవును ప్రజా దర్బార్ కూడా ప్రజావాణి ఏదో పేరు కూడా మార్చారు దాన్ని ప్రజా దర్బార్ అంటే ఏదో రాజరికం లాగా ఉందని దాని యొక్క నేమ్ కూడా చేంజ్ చేసి ప్రజావాణిగా పెట్టి ప్రతివారం రెండు రోజులు అక్కడ ఉండి వాళ్ళ దగ్గర ఉదయం తొమ్మిది నుంచి ఒంటి గంట దాకా వినతి పత్రాలు స్వీకరిస్తూ అంటే వాళ్ళు రకరకాల సమస్యల మీద వస్తారు వాళ్ళ యొక్క సమస్యలు ఆలకించటం వాటిని ఏదో రేషన్ కార్డు అడుగుతారు ఇల్లు అడుగుతారు చేయగలిగింది చేస్తారు ఆ హ్యూమన్ టచ్ అనేది లేకపోతే ఇక అతను ముఖ్యమంత్రిగా అనర్హుడు ఇప్పుడు వేసుకుని వెళ్ళటం రెండు కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లో ప్రయాణించడం ఇవన్నీ చూసాం జగన్మోహన్ రెడ్డి హ్యూమన్ టచ్ తన రాష్ట్ర ప్రజలతో కోల్పోవడమే కాదు తోటి పొలిటీషియన్స్తో ఇతర ముఖ్యమంత్రులతో సహపార్టీ అధ్యక్షులతో కూడా కోల్పోయాడంటే ఇక అతను ఏ విధంగా కమ్యూనికేషన్స్ దెబ్బతిన్నాయనేది మనకు అర్థమవుతాం జగన్మోహన్ రెడ్డి సరే ఎవరైతే పోయినా నాకు అనవసరం నాకు ఎవడు ఉపయోగపడతాడా వాడిని ఉపయోగించుకుంటా నాకు ఉపయోగం లేనాడు పట్టించుకోను అనేది ఆయన నైజం అనేది జగన్మోహన్ రెడ్డి అసలు నైజ గుణం బయటపడింది ఇక్కడ ఇప్పుడు ఎవరికి భయపడి నువ్వు కేసీఆర్ దగ్గరికి వెళ్ళలేదు నీ భయం ఏంటి అదే డౌట్ వస్తుంది కేసీఆర్ని కలిస్తే మోడీకి ఏమైనా ఆగ్రహం వచ్చానా అలా కాదు కదా మీరు ముగ్గురు ఒకటే అని కదా ప్రజల్లో ఉంది అవును ఇప్పుడు బీ టీమ్స్ అనే కదా మిమ్మల్ని అనేది బీజేపీ బీ టీమ్లేనే కదా కేసీఆర్ నెల్లి పలకరిచ్చినంత మాత్రాన రేవంత్ రెడ్డి కోపం వస్తుందనా రేవంత్ వెళ్ళాడు కదా యాక్చువల్గా ప్రత్యర్థి ఎవరు కేసీఆర్కి రేవంత్ రెడ్డి ఈవెన్ చంద్రబాబు గారు కూడా ఓడిచ్చింది రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వెళ్ళాడు చక్కగా పరామర్శించాడు ఆ వైద్యుల్ని అడిగాడు అసలు మొదటి నుంచి కూడా అక్కడికి వెళ్ళి తన ప్రిన్సిపల్ సెక్రటరీ మెడికల్ అండ్ హెల్త్ని పంపించి అక్కడ వైద్యం అందేలాగా చూడమని అది కదా ఏది మానవత్వం అనేది అది కదా ప్రోటోకాల్ అసలు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్ళాడు చంద్రబాబును అరెస్ట్ చేస్తే కనీసం కేసీఆర్ వచ్చి పలకరించలేదు పరామర్శించలేదు ఎక్కడ ఆయన జైలు నుంచి తన ఇంటికి వచ్చిన తర్వాత హైదరాబాద్ అసలు అరెస్ట్కి సంబంధించి స్పందించలేదు తండ్రి కొడుకులు ఇద్దరు ఈవెన్ కేసీఆర్ అండ్ కేటీఆర్ కూడా స్పందించకపోగా ఇంకా కేటీఆర్ డ్యామేజ్ చేశాడు ఇక్కడ ఎందుకు చేస్తారు అని చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి వాళ్ళిద్దరి దగ్గర నుంచి దానివల్ల ఫలితం కూడా అనుభవించారు ఇవాళ ఓటమికి అది కూడా ఒక కారణం అని అంటారు ఏది చంద్రబాబు పట్ల వీళ్ళు ప్రవర్తించిన తీరు ఆయన్ని కేటీఆర్ వెళ్ళి పలకరించవచ్చు హరీష్ రావు వెళ్ళి పలకరించవచ్చు ఏది చంద్రబాబు ఇంటికి వెళ్ళి ఆయన జైలు నుంచి విడుదల వచ్చిన తర్వాత కానీ చంద్రబాబును పలకరించకపోయినా పరామర్శించకపోయినా ఆయన వచ్చాడు యశోద హాస్పిటల్కి వచ్చి కేసీఆర్ని పలకరించి కేసీఆర్కి ధైర్యం చెప్పి వైద్యం ఎలా అందుతోంది అని అడిగి ఒక మాజీ ముఖ్యమంత్రిగా అంటే హుందాతనం అది కదా రాజకీయం అంటే అది కదా మన మధ్య ఉన్న మానవ సంబంధాలు కేసీఆర్ చంద్రబాబు దగ్గర పనిచేశాడు డిప్యూటీ స్పీకర్గా ఎమ్మెల్యేగా మంత్రిగా వాళ్ళ మధ్య సన్నిహితం సంబంధాలు ఉన్నాయి ఇప్పుడు చిరంజీవి వెళ్ళాడు ఇండస్ట్రీ ప్రముఖులంతా వెళ్ళి పరామర్శిస్తున్నారు మంత్రులు వెళ్ళారు కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్ళారు ఇంతమంది వెళ్ళి పరామర్శించినప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళటానికి ఏం అడ్డం వచ్చింది సో అంటారు కష్టాల్లో ఉన్నప్పుడే మన స్నేహితులు మిత్రులు ఎవరు అనేది తెలుస్తుంది అని సో ఇప్పుడు ఇప్పుడు కేసీఆర్కి తత్వం బోధపడిందా తెలిసి ఉండచ్చేమో జగన్ జగన్ తత్వం ఇది జగన్ నైజం ఇది అనేది అందితే చుట్టూ అందకపోతే కాళ్ళు చాలా సామెతలు వస్తాయి సిచ్యువేషన్కి తగ్గట్టు చెప్పుకుంటూ పోతే సో ఇప్పటికైనా వాళ్ళు రిలీజ్ అయ్యి ఉంటారు ఎప్పుడైనా సెల్ఫ్ రిలైజేషన్ ఇస్ ద బెస్ట్ థింగ్ అంటారు సో అది వచ్చి ఉండొచ్చు మరి కేసీఆర్ గారికి ఆరెన్స్ అండ్ ఇది ఏమన్నా ప్లానా డ్రామానా తెలియదు సో ఏంటి అనేది చూద్దామండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ ఆల్బెన్ విదస్ డిగేస్ గారు